హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి ఉపవాసం చేసే ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సింది సగబియ్యం కిచడి షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా తయారు చేసుకోండి. నా వీడియోని లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సగబియ్యం కిచడి తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1 కప్ సగబియ్యం అనేది 1 బౌల్లో వేసేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో సగబియ్యం, సేమ్ కప్పుతోనే 1 కప్ వాటర్ కూడా పోసేసుకొని ఈ విధంగా 4 అవర్స్ వరకు కూడా నానపెట్టుకోవాలి. నానపెట్టుకుంటే సగబియ్యం మొత్తం కూడా ఈ విధంగా అయిపోతాయి. ముందుగానే నేను ఇక్కడ 4 అవర్స్ ముందుగా నానపెట్టానండి. బియ్యం ఇలా పట్టుకోగానే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగైపోవాలి. ఒక స్టీనర్లో వడపోసేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ కానీ ఏమి కూడా లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా వడపోసేసుకోవడం వల్ల కొద్దిగా వాటర్ ఉంటే అదంతా వాటర్ అంతా కూడా, ఎక్కువగా వాటర్ అనేది పోసారంటే ముద్ద ముద్దగా అయిపోతుంది, కిచిడి పొడి పొడిగా రాదు, అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. దీనికి నేను ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 ఎండుమిర్చి చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 1 పచ్చిమిర్చి అయ్యి వేగిన వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఇవన్నీ వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం కానీ జాగారం కూడా చేయని వారు శంకర భగవానుడి జపం అనేది, నామకరణం చేసుకున్నా కూడా ఓం నమ శివాయ నమః అనేది నామం చేసుకొని అలాగే 1000 సార్లు కూడా చదువుకున్నా చాలా మంచిదండి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బంగాళదుంప ఉంటే బంగాళదుంపలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. బంగాళదుంప లేకపోయినా కూడా పర్వాలేదు. ఇక్కడ క్యారెట్ తురిమి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ క్యారెట్ యూజ్ చేస్తున్నాను. క్యారెట్ అంతా కూడా 1 మినిట్ బాగా వేగిపోయింది. వేగిన వెంటనే ఇక్కడ ముందుగా మనం నానపెట్టుకున్న ఈ మొత్తం కూడా సగబియ్యం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇది వేడి మీద మీకు ఇలా అనిపిస్తుంది అండి. కొద్దిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. బంద్ చేసేసిన వెంటనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా వేసిన వెంటనే కూడా బాగా కలిపేసుకుందాం. సగబియ్యం కిచడి రెడీ అయిపోయింది. మొత్తం కూడా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఈ విధంగా తయారు చేసుకోండి. ఫ్యామిలీతో షేర్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేస్తూ ఉండండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.